పెద్దపల్లి జిల్లాలో డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో డీసీపీ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, డీజే పర్మిషన్ లేదని, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ప్రసారాలకు పర్మిషన్ ఉంది అని మరియు ప్రత్యేక పోలీసులను జిల్లాలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు చేస్తే వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళందరిపై కేసులు నమోదవుతాయి. అందుకనే మా అన్ని పార్టీల రాజకీయ నాయకుల నా యొక్క పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏంటంటే, మీ మీ కార్యక్రమాలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోండి, మీ కార్యకర్తలు కూడా చెప్పండి, ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ర్యాలీలు అనేటివి సభలు కానీ ఏసీపీ స్థాయి అధికారితో పర్మిషన్ తీసుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ర్యాలీ చేస్తే వాళ్ళకి తెలియకుంటేనే మా నిఘా టీంలు ఉంటాయి, ఫ్లై స్క్వాడ్స్ ఉన్నాయి, విజిలెన్స్, ఇవన్నీ ఆటోమేటిక్ కేసులు నమోదవుతాయి. అప్పుడు వాళ్ళకి అప్పుడు మాకు తెలియదు కదా అని అంటే మేము ఏం చేయలేము, ఎందుకంటే ఇది కేసులు నమోదవుతూనే ఉంటాయి. అందుకని తెలుసుకోవాల్సిన బాధ్యత పార్టీ అభ్యర్థులకు ఉంది, పార్టీలకు ఉంది. వాళ్ళకి తెలిసే సంతోషం, కావాలని ఎవరైనా వాయిలేట్ చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు ఉంటాయి. తర్వాత ఈ ప్రభుత్వ ఆస్తులపై రాతలు రాయడం కానీ, లేకపోతే ప్రైవేట్ ఇళ్ళపై వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకు భయపెట్టించగానే అటువంటి చేస్తే కూడా అదిపై దానిపై కూడా కేసులు నమోదయ్యాయి. మనందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ యొక్క నియమాల ప్రకారంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇంకా ఎక్కువైన టైం బహిరంగ సభలు పెట్టుకున్నారు అనుకో, కావాలంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధ గంట ఎక్కువ అవుతుంది అనుకుంటే అనివార్య పరిస్థితులు ఉంటే వాళ్ళు సంబంధిత అధికారులతో తీసుకోవాలి. బట్ ఎన్నికల కమిషన్ మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మైక్ పర్మిషన్ తప్పనిసరి తీసుకోవాలి వాళ్ళు. అదేవిధంగా ర్యాలీలో ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనేది అనుమతి లేదు. సుప్రీంకోర్టు డీజేలను బ్యాన్ చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి, ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి మీ కార్యకర్తలకు సరైన సూచనలు ఇవ్వండి, నాయకులకు సూచనలు ఇవ్వండి, సానుభూతి పనులకు సూచనలు ఇవ్వండి, ఎన్నికలు గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అభ్యర్థుల సెక్యూరిటీ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ ప్రచార విషయంలో కానీ మా శాఖ పరంగా చిన్న పొరపాటు జరుపుకుంటే అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ ఎన్నికల సంబంధించి డీసీపీ స్థాయి అధికారిలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇవాళ సమాచారం ఉంటే డీసీపీ స్థాయి అధికారికి, కలెక్టర్ లెవెల్ ఉంటే కలెక్టర్కు సంబంధించిన విషయాలు కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వండి. దానిపై పక్కా వెంటనే చర్యలు ఉంటాయి.